వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నేను నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి ఇప్పటికి ఖర్చు పెట్టిన డబ్బు హుజరాబాద్లో మీ మీద ఖర్చు పెట్టిన డబ్బు 192 కోట్లు ఇప్పటికి ఖర్చు పెట్టిన డబ్బు 192 కోట్లు ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టండి కానీ ఈటల రాజేంద్ర అంటూనే ముఖం అసెంబ్లీ కనబడదు. ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ప్రభుత్వపరమైన జీవోలు ఇవ్వండి, ఏదడత గది ఇవ్వండి అని ఒక 5 మంది మంత్రులు పంపించారు ఇక్కడికి. నా మీదకి 5 మంది మంత్రులు పంపించారు, 15 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పంపించారు. నాకు నమ్మకమైన తన భాష నాకు నమ్మకమైన వ్యక్తులు మాత్రమే ఈ హుజరాబాద్లో పనిచేయించండి, నీడను కూడా నమ్మకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట. అందుకే చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తుల మీద ఒక ఇంటెలిజెన్స్ని కానీ కాదు, నేను అనుకున్న మా ఫోన్ల మీద నిఘా పెట్టిన అనుకున్న నేను, మా ధర్మన్న ఫోన్ మీదనో మా కృష్ణారెడ్డి గారి ఫోన్ మీదనో మా రావు పద్మకవి ఫోన్ మీదనో నిఘా పెట్టాలనుకున్నా, కానీ వాళ్ళు పంపించిన ఇన్ఛార్జీల మీద కూడా నిఘా పెట్టినట. ఎందుకు? వీళ్ళు ఎవరైనా రాజేంద్రతో సంబంధం ఉందా? ఉన్నది, చాలామందితో చాలామంది సంబంధం ఉంది. ఎందుకంటే మీరు కూర్చొని ఆదేశాలు ఇచ్చారు. మేము పల్లె పల్లె తిరిగిన వాళ్ళం. మేము ఒక్కొక్క రోజు ఆనాడు ఒక ఆంధ్రజ్యోతిలో ఒక కథనం రాశారు, ఈటల రాజేందర్ కరీంనగర్లో బయలుదేరి భద్రాచలం దాకా రాత్రి 2 గంటలకు పోయిన ఒక సభకు 17 సభలు అటెండ్ చేసుకొని 17 సభలు అటెండ్ చేసుకొని 18వ సభకు రాత్రి 2 గంటలకు భద్రాచలం పోయిన, అది గిరిజన పేరు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగయ్య గారు అనుకుంటా 2 గంటలకు కూడా ఆ గిరిజన సాంప్రదాయాలతో నృత్యం చేసి ఆ సభను జరుపుకున్న సందర్భంలో రాసి ఇవాళ ఈ కరీంనగర్ జిల్లాలో వారు ఎంపీగా ఉండొచ్చు, వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండొచ్చు, కానీ ఈ ఉద్యమకాలతో అనుబంధం ఉన్న బిడ్డ ఈటల రాజేంద్ర మాత్రమే గుర్తుపెట్టారు. కార్ల వస్తున్నప్పుడు ఒక మా సురేందరో లేకపోతే మా కుమరన్నను చెప్పిండు, వేణు వెంక కుమరన్న చెప్పినట్టు, అన్నా నువ్వు బాధపడకే, నువ్వు బాధపడకు, ఈ ఈ మండలంలో ఒక గొప్ప పదవి ఇచ్చిన నువ్వు ఇయ్యలే, మేము ఇప్పించుకున్నాం. వీళ్ళందరూ వచ్చి ఇప్పించుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఆయన భార్య రాజేంద్రనికే ఓటేయమని చెప్పింది. మీరు నమ్మరు, మీరు నమ్మరు, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థాయి నాయకుడు మళ్ళీ ఒకటంటే మీరు అనుమానం తక్కన పోతుంది. వాళ్ళ ఇంట్లో ఒక భార్య, వాళ్ళ ఇంట్లో ఆ భార్య ఫోన్ చేశాడు, నేను కొట్లాడే పెట్టుకుంటున్న భర్తతోటి ఇంట లేడు ఆయన, కానీ రాజేంద్రన్న మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్పు, నా ఆశీర్వాదం అన్నకుండా చెప్పు అని చెప్పి నాకు తెలిసి నేను ప్రకటిస్తున్నా ఇవాళ మా హరీష్ రావు గారి ఇంట్లో ఉన్న మా ఆడబిడ్డ కూడా నాకే ఓటేస్తుంది ఒక అవకాశం. ఎందుకు? మా కన్నీళ్ళు మెత్తలు తడిసినప్పుడు, మా కన్నీళ్ళతో మెత్తలు తడిసినప్పుడు అది చూడగలిగేటువంటి అవకాశం మా భార్యలకే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, మా భార్యలకే ఉంటుంది. మేము 2014 వరకు
అర్జున గుట్టలో రాత్రి 2 గంటలకు సభలు అటెండ్ చేసి అర్జున గుట్టలో రాత్రి 2 గంటల సభలు అటెండ్ చేసి ఇంటికి వచ్చే వరకు తెల్లారి 4 అయ్యింది 4 5 అయ్యింది గప్పుడు మాకొక యాదవ మిత్రుడు చారి చేసి ఇంత ఉడికిడిక అన్నం పెట్టి కన్నీళ్లు కార్చి బిడ్డలారా మీ కష్టం ఎప్పుడు తీరుతుందని చెప్పి నా ఉత్తర తెలంగాణ భవన్లో మాకు అన్నం పెట్టినటువంటి సందర్భాలు నాతో పాటుగా 20 మంది తిన్న సందర్భాలు అలా మా కరీంనగర్ మేయర్ కూడా నాతో ఉన్నాడు అప్పుడు ఆ రోజు. అంటే ఇట్లాంటి సన్నివేశాలు చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉంటాయి, కొన్ని వందలు ఉంటాయి. కాబట్టే పరకాల నుంచి ధర్మారెడ్డి గారు పంపించిన వర్ధన్నపేట నుంచి వెళ్ళి ఆరూరు రమేష్ గారు పంపించిన నమ్మకమైన మనుషులను పంపించిన వాళ్ళంతా ఈటల రాజేంద్రని గెలవాలని చెప్పి కోరుకుంటాడు. మన నందిమేడల నుంచి వచ్చిండ్రు, నందిమేడ మా కుప్పల ఈశ్వర దగ్గర నుంచి వచ్చిండ్రు. 300 మంది 400 మంది వచ్చిండ్రు. కొత్తపల్లి చౌరస్తాగా నిలబడ్డారు. మా వాళ్ళు పోయి ఏందన్నా గిట్లు ఉంటుందా అంటే ఏం లేదు, మీరేం తొందరపడకండి, కంగారు పడకండి, అందరూ రాజేంద్రననే అంటాండ్రు, దీన్ని కాపాడుకోండి అని చెప్పారు. ఎంత పెనుగులాడుతున్నారు. ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో దసరా పండుగ ఒకరోజు వస్తుంది, బతుకమ్మ పండుగ ఒకరోజు వస్తుంది, కానీ హుజరాబాద్ నియోజకవర్గానికి గత 3 నెలలుగా దసరా పండుగ నడుస్తుంది. ఇంకా ఎన్ని రోజులు దసరా పండుగ నడుస్తుందో తెలియదు, కానీ ఈ దసరా పండుగ వెనుక గాయపడ్డ గుండెలు ఉన్నాయి. ఇక్కడ గాయపడ్డ గుండెలు ఉన్నాయి. ఈ దసరా పండుగ వెనుక వాళ్ళు తాగుతున్నప్పుడు, వాళ్ళు తింటున్నప్పుడు, వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటున్నప్పుడు పెనుగులాడే నా కార్యకర్తల కన్నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ నా కార్యకర్తల కన్నీళ్ళు ఉన్నాయి. ఒక పేరు చెప్పనా, నేను రెండు పేరు చెప్పనా, ఏ ఊరి కావరు అన్నా. ఇప్పుడే కిందికి పోతున్నా నేను, బో తింటున్నా లేదా కిందికి పోతున్నా. మా స్వామి, మా స్వామి లేచి నిలబడు. ఎంపీటీసీ బేతికల్ ఎంపీటీసీ, ఏం తమ్మీ అన్నా, నా పేరును శాశ్వతంగా దళిత బంధం చెల్లి రిమూవ్ చేసిన నాన్నడు ఆయన. ఇప్పుడే మా తమ్ముడు పంగడిపల్లి సర్పంచ్, నీ బిల్లు రాదు పో, ఏ పోరాపో నా కొడుకు అన్నాడు మా తమ్ముడు. ఒక తమ్ముడు కమలాపూర్లో నీది ఇల్లు కా ఇల్లు కూలగొడతా అన్నాడు. కూలగొట్టుక పోరా అన్నాడు ఆయన. నా ఇల్లు కూలగొడతావు కదా, కూలగొట్టుక పోరా. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే కొన్ని వేల వేల విషాదాలు ఉన్నాయి ఇక్కడ. నిజంగా రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పది అనడానికి ఇంతకంటే సజీవ సాక్ష్యాలు ఏం కావాలి. నా తమ్ముడు స్వామి నా కులం కాదు, నా తమ్ముడు సీను నా కులం కాదు, కానీ మా అన్నకు ద్రోహం చేసేటటువంటి కమిట్మెంట్. ఇట్లా ప్రతి ఊర్లో మా తమ్ముడు రమేష్, మా తమ్ముడు మహేందర్ అక్కడ పెనుగులాడుతున్నాడు. చెమ్మునిపల్లిలో వర్షాకాలం వచ్చిందంటే ఇసుక తీసుకొచ్చుకొని ఒడ్డి మీద పోసుకొని అమ్ముకుంటాడారు బాబు. వాళ్ళ జీవన విధానం అది, వాళ్ళ హక్కు. వాళ్ళ పొలిమేరలో ఉన్నటువంటి వాగుల మీద, ఆ ఇసుక మీద వాళ్ళకి హక్కులు ఉంటాయి. మా తమ్ముళ్ళు అక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకుంటే తీసుకుపోయి సీజ్ చేసిండు. నీ ఇసుక అమ్ముకునే పర్మిషన్ కావాలంటే మీరు మా గండవ కప్పుకోండి అని చెప్పి చెప్తే విషాదమదంతో వచ్చాడు. గౌరవ నేను పెద్దలు నన్ను ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి, ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి క్యాబినెట్లో పెట్టి గవర్నర్ కోటాలో పాస్ చేసినందుకు మన హుజరాబాద్ రెడ్డి సంఘం తరఫున మరియు నా తరఫున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను,
నేనైతే మీ అందరూ కూడా తెలుసు గత 10 12 సంవత్సరాల నుంచి నిరంతరం అందరి సమస్యల కోసం పోరాడుతూనే ఉన్నాను ఎప్పుడే అవసరం ఉన్నా కూడా నేను స్పందిస్తూనే ఉన్నాను నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ఇవాల రెడ్డి సంఘానికి ఏదైతే వన్ ఎకర్ ల్యాండ్ ఇవాళ హుజరాబాద్ లో శాంక్షన్ చేసినందుకు మరియు అది కట్టుకోవడానికి భవనానికి కోటి రూపాయలు నిధులు కూడా శాంక్షన్ చేసినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను దాంతో పాటు మీ అందరు కూడా హామీ ఇస్తా ఉన్నారు ఆ బిల్డింగ్ పెద్ద ఎత్తున మంచిగా కంప్లీట్ ఫండ్ నుంచి కూడా ఈ రెడ్డి సంఘానికి నిధులు ఇస్తా అని చెప్పి సభలో హామీ ఇస్తాను దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత కూడా నేను పెద్దన్న స్థానికంగా ఉంది దీన్ని తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను రేపు రెడ్డి కార్పొరేషన్ కి కూడా ముఖ్యమంత్రి గారు వచ్చే బడ్జెట్ సెషన్ లో పెడతారు తప్పకుండా దానికి కూడా మన అందరి తరఫున పెట్టడంతో నేను పెద్దన్న కలిసి సార్కి దృష్టికి తీసుకుపోయి దాన్ని అమలు అయ్యేటట్టు చూస్తామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి హామీ ఇస్తూ రేపు వచ్చే ఎన్నికల మన అందరి తరఫున స్థానికంగా నేనుంటా నాతో పాటు అభ్యర్థి మన ముఖ్యమంత్రి గారు కెల్లు సీనుని అభ్యర్థిగా ప్రకటించడం మన అందరం కూడా ఎట్టు పరిస్థితుల పెద్ద ఎత్తున కెల్లు సీను గారిని గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా సపోర్ట్ చేయాలని కోరుతా ఉన్నాను మీరు నేను ఒక్కటే చెప్తా ఉన్నా సరే ఇది మన కాబట్టి విషయం మీ అందరు కూడా అందరం కూడా పెద్ద మనుషులు అందరం ఉన్నాం కాబట్టి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం అన్ని విధాలుగా సపోర్ట్ గా నేను ఉంటానని మీకు ఆల్రెడీ చెప్పినా దీంతో పాటు చాలా మంది రాజేందర్ గారిని ఎందుకు తీసేసిండ్రు కేసీఆర్ గారు అనే ఒక ఆలోచన చాలా మంది ఉంది మీ దాంట్లో కూడా డౌట్ ఉంటే నేను క్లారిటీ ఇస్తాను ఈటల రాజేందర్ గారికి ముఖ్యమంత్రి గారు ఏ తెలంగాణ ఉద్యమకారునికి చేయనని పనులు ఎవరికి కూడా చేయనని పనులు ఇంక్లూడింగ్ హరీష్ రావు గారికి కూడా చేయనని పనులు కేటీఆర్ కూడా చేయనంత గౌరవం ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈటల రాజేందర్కి ఇవ్వడం జరిగింది నేను ఒకటే అడుగుతాను ఈటల రాజేందర్ గారు 7.5 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా తెలంగాణ వచ్చినాక తర్వాత పవర్ఫుల్ క్యాబినెట్ మినిస్టర్గా ఈటల రాజేందర్ గారే ఉన్నారు 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు 2 సంవత్సరాలు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రితో పాటు సివిల్ సప్లై మినిస్టర్ కూడా ఉన్నారు ఇది వాస్తవమా ఉన్నప్పుడు నేను అడుగుతున్నా ఇలా ఈ హుజరాబాద్ ప్రాంతానికి రాజేందర్ అన్న ఎందుకు ఈ 1 ఎకర్ ల్యాండ్ ఆ రోజు శాంక్షన్ చేయలేదు ఎందుకు ఈ రెడ్డి భవనం ఎందుకు కట్టేయలేదు ఆ రోజు నేను అడుగుతున్నా ఆ రోజు తన అధికారంగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు మన అందరూ కూడా రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఎందుకు కట్టేయలేదు ఆయన అవకాశం ఉన్నా కూడా ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా ఇలా సిద్ధిపేట ఒకసారి పోండి రెడ్డి భవనంతో పాటు అన్ని కులాల భవనాలు కూడా ఇలా హరీష్ రావు గారు తరుగుడ మంత్రిగానే ఉన్నాడు తరుగుడ తిరుగుడ మంత్రిగానే ఉండేది ఎందుకు చేయలేదని చెప్పి తను అక్కడ చేసినప్పుడు ఈ మన ప్రాంతంలో ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయండి రెండోది ఈటల రాజేందర్ గారు ఇవాళ అనేది వచ్చిన ఆత్మగౌరవం నా ఆత్మగౌరవం అని చెప్తున్నాను దేనికి ఆత్మగౌరవం ఎవరికి ఆత్మగౌరవం నీ వ్యక్తిగతంగా నిన్ను ముఖ్యమంత్రి గారు మంత్రి చేసి పనులు చేయి బాగా నేను చెప్పి నేను బాగా డెవలప్మెంట్ చేయని చెప్తే ఆయన ఏం చేసింది తెలుసా మీ అందరికీ రాజేంద్ర అన్న గురించి మన అందరికీ తెలుసు 2 ఎకరాల నుంచి ఇవాళ దాదాపు రాజేంద్ర అన్న 2000 ఎకరాల వరకు ఇవాళ సంపాదించాడు 2 ఎకరాల నుంచి 2000 ఎకరాల వరకు సంపాదించాడు అంటే సరే ఆయన వాస్తవంగా సంపాదించడు వ్యాపారం చేసి సంపాదించుంటే ఎవరికి అభ్యంతరం లేదు ఆయన చేసిన కోడిగుడ్ల వ్యాపారంతో బంగారు గుడ్లు పెట్టినప్పుడు
అంతగానం సంపాదించలేమండి. నాట్ పాసిబుల్. ఇది నిజం నేను చెప్పి మన ప్రాంతంలో హుజూరాబాద్లో ఏ ఒక్క వాడకన పోదాం. నేను హుజూరాబాద్ పట్టణంలో కానీ కాన్స్టిట్యూన్స్లో కానీ సరే హుజూరాబాద్ ఉన్నాం కాబట్టి హుజూరాబాద్ పట్టణం చెప్తున్నాం. ఏ వాడాలన్నా సిసి రోడ్ సరిగ్గా ఉందా, ఏ వాడాలన్నా డ్రైన్ సరిగ్గా ఉందా, ఇదంతా ఎందుకు పోయి? ఇప్పుడు ఆయన ఈ సైదాపూర్ రోడ్కి రాజేంద్ర అన్న ఉండే ఇల్లు అక్కడ ఉండదు. వాస్తవమా? ఒక్కసారి ఆ రోజు ఆత్మగౌరవం అంటుంది. ఎవరికి ఆత్మగౌరవం, దేనికి ఆత్మగౌరవం? అంటే నిన్ను మంత్రిగా చేసి ఇంత పెద్దగా ఎదిగించిన కేసీఆర్ గారి కుర్చీ కోసం నువ్వు కోరినందుకు ఆత్మగౌరవమా? దేనికోసం నీ ఆత్మగౌరవం? మీ అందరికి ఇంకోటి కూడా చెప్తున్నా, అంటే మీ అందరికి ఇదేదో చెప్తున్న ఈ సందర్భం ఆల్రెడీ మన రెడ్డి సంఘం నుంచి చెప్పినా, మళ్ళా ఇంత ఫ్రీగా మీ అందరు కూడా చెప్పే అవకాశం వచ్చినా రాకుండా ఒకసారి మీ అందరు కూడా తెలియాలని నేను చెప్తున్నాను. ఇలా ఆయన ఒక్కడు వ్యక్తిగా గెలిస్తే కేవలం ఆయన ఒక్కడే లాభపడతాడు, ప్రజలకు మనం ఓడిపోతాం. మీరు అందరూ గుర్తుపెట్టుకోరు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ చెప్పే నాయకులందరూ ముచ్చట్లు బాగా చెప్తారు. ఈ బీజేపీ వాళ్ళు చెప్పారు ఇదే ముచ్చట్లన్నీ దుబాకలు చెప్పి పేరు రఘునందన్ రావుని గెలిపించారు. అక్కడ ఇలా ప్రజలు ఓడిపోయారు, కానీ వ్యక్తిగా రఘునందన్ గెలిచాడు. ఇలా కనీసం ఒక 50,000 రూపాయల సీసీ రోడ్డు కానీ 1,00,000 రూపాయల రోడ్డు కూడా గెలకపోయాడు. దుబ్బాగా ప్రజలు గిలగిలగిలగిల కొట్టుకుంటున్నారు. నష్టపోయినవారు ప్రజలు. మనం ఇలా మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకునే అవకాశం మనకు. మనం డెవలప్ చేసుకుందాం, రోడ్లు వేసుకుందాము, డ్రైనేజ్ చేసుకుందాము, భవనాలు కట్టుకుందాము, మార్కెట్ యార్డు కట్టుకుందాము, బ్రహ్మాండంగా చేసుకుందాం. మనం ఒక వ్యక్తి కోసం మన అందరూ కూడా కింద పడే వృత్తి ప్రాసిన పనే లేదు. మీ అందరికీ నేను మాటిస్తున్నా, రేపు ఎమ్మెల్సీగా, రేపు గెల్లు సీను గారు శాసనసభ్యునిగా ఆయన గెలిచినాక రేపు మీకు చెప్తున్నా ఈ ఫండ్తో పాటు రేపు నా ఎమ్మెల్సీ ఫండ్, రేపు సీను గెలిపించుకున్న తర్వాత సీను గారి ఎమ్మెల్యే ఫండ్ రెండు కలిపి 10 కోట్లు అంటే మన కాన్స్టిట్యున్సీకి కేవలం తనది నాది కలిసి మనది ఈ 2.5 సంవత్సరాల మొత్తం టర్మ్ చూసుకుంటే దాదాపు 30 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి మా ఇద్దరు కలిస్తే ఉండే పరమాణం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి, మంచిగా చేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఒక్కసారి సరే నన్ను కూడా నమ్మి చాలామంది పోయిన ఎలక్షన్లలో 60,000 ఓట్లు వేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా నేను కూడా వాస్తవంగా పార్టీ మారడానికి కారణం మీకు ఇంతకుముందు కూడా చూసేది చెప్పడానికి ఎస్ నా హుజూరాబాద్ ప్రాంత ప్రజలు బిడ్డలు అందరూ కూడా బాగుపడతారన్న ఒక ఉద్దేశంతో నేను పార్టీ మారి డెవలప్మెంట్ అయితే ఒక ఆలోచన చేసుకుని ఎస్ మారింది దేనికి చేసి వాళ్ళు వస్తే మీరు కళ్ళల్లో చూస్తున్నారు. ఇవాళ మీరు అందరికీ కూడా ఇన్ని రోజులు ఈటల రాజేంద్ర గారు చేయింది. మేము అందరం కలిసి, నేను పెద్దగా అందరం కలిసి మారే నిర్ణయం తీసుకుంటే ఇవాళ ఎస్ మన రెట్లకి, ఇవాళ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ 1 ఎకర్ ల్యాండ్ శాంక్షన్ అయింది, ఇవాళ 1 కోటి రూపాయల నిధులు కూడా శాంక్షన్ అయినాయి. ఇది డెవలప్మెంటే కదా మనది మారినందుకు ఒకసారి ఆలోచన చేయండి అందరం. కాబట్టి రాజేంద్ర అన్నకి చాలా అవకాశాలు ఇచ్చారు, చాలా చేశారు. ఈ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ప్రభుత్వమే ఉంటుంది. ఎట్టు పరిస్థితుల్లో మన అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ వ్యక్తులు అందరూ కూడా మీరు అందరూ సింగిల్ వ్యక్తులు కాదు. ఇంతకుముందు మా అన్న పెద్దలు చెప్పినట్టు మీరు అందరూ ఊళ్ళల్లో ఒక శబ్దం అనే సంగతి నాకు తెలుసు. కాబట్టి అందరూ కూడా సీరియస్గా తీసుకొని ఈ ఎలక్షన్ను ఎట్టు పరిస్థితుల కాలు గుర్తుపై ఓటేసి గెలు సీనియర్ని గెలిపించి మన అందరూ మన ప్రాంతాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా డైరెక్ట్గా మీరు ఎక్కడైనా డిస్కషన్ అయినప్పుడు మీరు డైరెక్ట్గా అడగండి, మనకి ఎట్లా లాభమవుతుంది? రేపు రాజేంద్ర అన్న గెలిస్తే మనకి ఎట్లా లాభమవుతుంది అనేది డైరెక్ట్గా మీరు ప్రశ్న అడిగారు. మనకు లాభం ఎట్లయితుందనే 7.5 సంవత్సరాలుగా మంత్రిగా ఉండి ఏం చేయలేనప్పుడు రేపు కొత్తగా గెలిస్తే కూడా చేసేది ఉండదు. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసి కేసీఆర్ గారు మనకి ఇంత గౌరవం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున డిసిషన్ తీసుకున్నందుకు మీరు అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఒక్కసారి ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా సపోర్ట్ కొట్టి కేసీఆర్ గారికి ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను.